జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో విత్తన మేళా జరిగింది. ఈ మేళాకు వివిధ ప్రాంతాల నుండి రైతులు హాజరయ్యారు. పరిశోధన స్థానంలో రూపొందించిన వంగడాలను ఏడీఆర్ శ్రీనివాసుల చేతి మీదుగా రైతులకు అందజేశారు. మంచి దిగుబడి ఇచ్చే వంగడాలను రూపొందించడం జరిగిందని, మంచి ప్రాచుర్యం పొందిన వంగడాలను రైతులకు అందజేస్తున్నామని ఏడీఆర్ శ్రీనివాస్ తెలిపారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వరిని కంటిన్యూగా పండిస్తూ ఉన్నాం కాబట్టి మన మన ప్రాంతంలో మళ్ళా డబుల్ ఇచ్చిన తీసుకోవాలి, దాన్ని మంచి చెడ్డని గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మంచి సమాచారం ఇచ్చారు రైతులందరికీ. మళ్ళీ మీకు ఒక కంప్లైంట్ కూడా ప్రింట్ చేసాము, అది కూడా ఇస్తాము. మాది బేగంపేట విలేజ్ మండల్ బెజ్జంకి సిద్దిపేట జిల్లాలో, ముందు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లానే ఉండే కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కలిపింది కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చి మరి సూచనలు మేము కూడా మా దగ్గర వాళ్ళకి కూడా రైతులకు చెప్పాలని కారణం దాని కొరకే రావడం. సార్ విషయం ఏంటంటే, మూడు నాలుగు సంవత్సరాలుగా సార్ ఈ మొదుపులు అనేది మరి రైతులు బాగా వ్యాప్తి చెందుతుంది. ఆ మొదుపులతో ఈ సంవత్సరం కూడా ఈరోజు మనం అనగా మే 24 తారీఖు మన బాగా వ్యాప్తి చెందుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ రబ్బీలో కూడా కులాస జగిత్యాల ఈరోజు మనం అనగా మే 24 తారీఖు మనము వ్యవసాయ పరిశోధన స్థానంలో సీడ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రైతులకు మనకు మన పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి జేజీఎల్ 2223 అనే రకాన్ని, అదేవిధంగా గత సంవత్సరం 2022 సంవత్సరంలో విడుదలైనటువంటి సన్నగింజ రకాన్ని జేజీఎల్ 2736 అనే రకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ రెండు చాలా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి రకాలు. దీనికి సంబంధించినటువంటి ఈ రకాల యొక్క గుణగణాలను మన శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. ఈ రకాన్ని వేసుకున్నప్పుడు రైతులు చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా పురుగులు మరియు తెగుళ్ల నివారణ గురించి కూడా చేపట్టాల్సినటువంటి సంరక్షణ చర్యలు కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ పంటలను డైరెక్ట్గా విత్తుకోవడం లేదంటే బురద పొలంలో డైరెక్ట్గా విత్తుకున్నప్పుడు కూడా చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కూడా వివరించడం జరిగింది. కావున రైతులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనాన్ని కొనుక్కొని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.